ఒక ఇండియన్ ఉందని నాకు తెలిసింది. నాన్న ఒక మాట చెప్పనా, మొన్న మధ్య ఒక కమెడియన్, కమెడియన్ అంటే ఒక పాపి గొర్రె అని అర్థం చేసుకో, ఓ కమెడియన్ను అతను రాజమండ్రి దగ్గర, అతను అసలు ఈ రాజమండ్రి బ్రిడ్జి కట్టకపోతే మీరు ఎలా తిరిగేవారు, దాని మీద రైళ్ళు ఎలా వచ్చాయి, ఏదో పిచ్చి పిచ్చి కామెడీ అంతా చేశాడు. అది సరే పాయింట్. ఇప్పుడు అవన్నీ కట్టకముందు మనం బతకలేదా, మన వాళ్ళు వైభవపేతంగా జీవించలేదా, 10 మందికి మేలు చేయలేదా చెప్పండి. అరే నువ్వు అది ఇది ఎట్టుందంటే ఏదో తాతకు దగ్గులు నేర్పడం అన్నట్టు ఉంది. ఇంకో విషయం ఏంటంటే మేం కనిపెట్టాం మేం కనిపెట్టాం అంటారు కదా, అసలు వీళ్ళని కని పెట్టింది ఎవరు, పెట్టి కనింది ఎవరు? నీ పేరేంటి వీరభద్రం, నీ పేరేంటి సుబ్రహ్మణ్యం, నీ పేరేంటి సాంబశివ, నీ పేరేంటి రాంబాబు, మీ నాన్న పేరేంటి వెంకటేశ్వరరావు, అని మిమ్మల్ని కనిపెట్టింది ఎవరు? భారతదేశం నిన్న నిన్ను కనిపెట్టి ఏదో ఇజ్రాయెల్ వాళ్ళకి పుట్టినట్టు ఫీల్ అయిపోతే ఎలాగా? ఇప్పుడు నీకేదో నచ్చింది అందులో జంప్ అయ్యావు, ఇంకా జంప్ అయిన కాడి నుంచి దేశాన్ని నీ పేర్లు కలిగి ఉన్నవా, నువ్వు ఏ పేరు కలిగి ఉన్నావు, ఆ పేరు కలిగిన దేవుళ్ళని, ఆ దేవుళ్ళని పూజించే మనుషుల్ని, ఈడేదో పెద్ద పిహెచ్డి, మిగిలిన వాళ్ళంతానేమో బడికెళ్ళిన వాళ్ళు అన్నట్టు వీళ్ళ బిల్డప్. అరే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనం ఉన్నామని ఎవిడెన్స్ కనపడద్ది. వీళ్ళకి ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా చెప్పండి? వాళ్ళ దేవుడు ఉన్నాడు అనడానికే రుజువు లేదు, ఒకవేళ ఉన్నాడు అని అనుకున్నప్పటికీ వాళ్ళు ఎక్కడెక్కడ దోచుకున్నారో అది ఉంది. ఇన్ని మాటలు వద్దు. ఇప్పుడు రాముడు ఎప్పుడు పుట్టాడు, రామాయణం చదువు, చైత్ర శుద్ధ నవమి నాడు పుట్టాడు, ఓకేనా? అలాగే శ్రావణం బహుళాష్టమి నాడు కృష్ణ భగవానుడు పుట్టాడు. వీ హ్యావ్ ఎవిడెన్స్ ఫ్రమ్ రామాయణం అండ్ భాగవతం. మరి డిసెంబర్ 25 ఇతను పుట్టాడు ఏమన్నా ఎవిడెన్స్ ఉందా మీ బైబిల్లో? అక్కడే తేలిపోయింది కదా, అక్కడే తేలిపోయింది. ఏంటంటే దీన్ని మెయిన్ హిందువులే మెయిన్ అది అసలంగా మళ్ళీ మన వాళ్ళు మన మీద వాడుతున్నారు. ఇప్పుడు మన వేలు మన కన్ను. అవునండి కదండి. ఇప్పుడు ఎవరెవరైతే మన మీద ద్వేషం చిమ్ముతున్నారు, ఈ ఒక్క విషయంలో బైబిల్ మెచ్చుకుంటాను నేను. ఒక్క విషయంలో ఏంటి చెప్పరా? మీది వాట్సాప్ నెంబర్ ఇదేనండి లేదా వేరేదా? ఇదే ఇదే వాట్సాప్. దీనికి నేను చేస్తాను చూడు. ఒక్క విషయంలో బైబిల్ గొప్పది, ఏ విషయంలో చెప్పనా? చెప్పండి. వాళ్ళ ఎవరైతే ఆ ధర్మాన్ని ఫాలో అవుతున్నారో, ఆ ధర్మం ఫాలో అయ్యే వాళ్ళకి ఆ ధర్మం మీద ద్వేషం ఎక్కించి వాళ్ళు దాన్ని ద్వేషించేలా చేయడంలో బైబిల్ తోపు. ద్వేషాన్ని పెంచడంలో బైబిల్కి మించిందే లేదు, విషం చెప్పడంలో బైబిల్కి మించిందే లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుడికి చెప్పాడు నా మనస్సు మీ అందు అసహ్యపడునని. అసలు అసహ్యం అనే పదానికి దేవుడికి రిలేటే కాకూడదు. సరే నాన్న నేను ఇంకా తుడుచుకోవాలి. చెప్పి నేను వాట్సాప్ లో మీరు ఏదో ఒకటి నాకు మీరు ఖచ్చితంగా నాకు వాట్సాప్ నెంబర్ ఇది ఇప్పుడే పెడతాను. అరే కృష్ణ, నేను అరే కృష్ణ నాన్న.